हाय फ्रेंड्स वेलकम टू माय चैनल वीडियो मन जनवरी 2023 संबंधी करंट अफेयर्स चूदा इक मीद प्रती रोज यूट्यूब करंट अफेयर्स संबंधी वीडियो अपलोड चेयर करंट अफेयर्स वीडियो कावाले वीडियो ने लाइक अलगे विलुवैन अभिप्रायानी कामेंट रूप में तेलियजेयगलरु इक आलस्य वीडियो जनवरी 2023 देश अत्यधिक सामाजिक पिंचन अंदजे राष्ट्रमेदी क्वेश्चन जनवरी 2023 नाटी की देश अत्यधिक सामाजिक पिंचन पंपणी राष्ट्रमेदी करेक्ट आंसर आंध्र प्रदेश राष्ट्रम 2023 जनवरी नाट की देश अत्यधिक सामाजिक पिंचन पंपणी राष्ट्र अवतरी ऐक्चुअल मन की आंध्र प्रदेश प्रभुत्म जनवरी 2023 वृद्धाप्य पिंचन 2500 इंतक मुंदु 2500 पिंचन 2750 अलगे जनवरी वारं रोजुल पाटु पिंचन वारोत्सवालु निर्वहिंचालनि आंध्र प्रदेश प्रभुत्वं अयिते डिसाइड अयिंदि अन्नमाट अलगे दीनिलो भागंगा जनवरी 3న राजमंड्री नगरंलो आंध्र प्रदेश मुख्यमंत्री श्री जगन मोहन रेड्डी गारु ఒక బహిరంగ సభ అయితే ఏర్పాటు చేసి ఈ పెన్షన్ పెరిగిన పెన్షన్ల అయితే ప్రారంభించడం జరుగుతుంది అన్నమాట. యాక్చువల్ గా ఆల్రెడీ జనవరి 1 నుంచే పెరిగిన పెన్షన్ల అయితే పంపిణీ అయితే జరుగుతుంది. కాకపోతే లాంఛనంగా ఈ జనవరి 3న ఏదైతే పెన్షన్ వారోత్సవాలు జరుగుతున్నారో జనవరి 1 నుంచి జనవరి 7వ తేదీ దాకా आंध्र प्रदेश राष्ट्र पिंचन वारोत्सवाल निर्वहितबड़ुतुन्नायि. पिंचन वारोत्सवाल संदर्भंगा जनवरी 3వ तेदीन राजमंड्री नगर में ఒక బహిరంగ సభలో జగన్ మోహన్ రెడ్డి గారు అయితే దీనిని అధికారికంగా లాంఛనంగా ప్రారంభిస్తారన్నమాట. ఈ అంటే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పించన వారోత్సవాలు ఎక్కడ నిర్వహించిందంటే రాజమండ్రి నగరం అని చెప్పేసి చెప్పవచ్చు. ఎప్పుడంటే జనవరి 3. యాక్చువల్ గా పించన వారోత్సవాలు జనవరి మనకి జనవరి 1 నుంచి జనవరి 7వ తేదీ దాకా జరుగుతాయి. అలాగే ఇప్పుడు పెన్షన్ ఏంటంటే 2500 నుంచి 2750 కతే పెన్షన్ పెరిగిందన్నమాట. అలాగే మనకి జనవరి 2023 నెలలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద మొత్తం 231460 మందికి అయితే కొత్తగా పెన్షన్ ఇస్తున్నారుట. జనవరి 2023 నెలలో కొత్తగా 231463 కొత్తగా అర్హులకు అయితే ఈ పెన్షన్ అనేది ఇవ్వనున్నారు. దీంతో మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెలకి 1765 కోట్ల రూపాయలు అయితే బడ్జెట్ ను కేటాయిస్తున్నమట. మొత్తం సామాజిక పెన్షన్ల కోసం आंध्र प्रदेश प्रभुत्म केटाइचे मतमे ने 1765 रूपये अलगे जनवरी ने मंजूर चेसिन पिंचन संख्य 231989 अलगे दी तो मतम आंध्र प्रदेश राष्ट्र नेलवारी सामाजिक पिंचन अंदुकुन्न वार संख्य 64,06,240 चेरिंदि. प्रस्तुतम आंध्र प्रदेश राष्ट्र సామాజిక పెన్షన్లు అందుకుంటున్న వారి సంఖ్య 64,06,240 అయితే జనవరి నెలలోనే కొత్తగా 231989 మంది జాయిన్ అయ్యారు. వీళ్ళందరికీ అమౌంట్ నెలకు 1765 అవుతే 1765 కోట్లు అవుతే ఖర్చు చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఇచ్చే పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ ను ఇంత ముందు 2500 ని కొత్తగా 2750 కి పెంచడం జరిగింది. అలాగే ప్రెజెంట్ 64,00,000 పైబడి లబ్ధిదారులతో దేశంలోనే అత్యధిక సామాజిక పెన్షన్లు పంపిణీ చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అయితే నిలిచిందన్నమాట.
ओके फ्रेंड्स దీంట్లో ముఖ్యమైన పాయింట్స్ ఒకసారి మనం రెన్యూ రివిజన్ చేసుకుంటే జనవరి 1 నుంచి పెరిగిన పెన్షన్ల మొత్తం అంటే 2500 నుంచి ఈ పెన్షన్ల మొత్తం 2750కి పెరిగింది అలాగే జనవరి 1 నుంచి పెన్షన్ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు అలాగే జనవరి 3న రాజమండ్రి నగరంలో ఈ పెన్షన్ వారోత్సవాల సభ అయితే ఒకటి జరగనుంది దీనికి आंध्र प्रदेश मुख्यमंत्री जगन मोहन रेड्डी गारु हाजर अवुतारु अलागे इप्पुडु प्रेजेंट कोत्तगा चेरिन लब्धिदारुल संख्य जनवरी नेलालो चेरिन लब्धिदारुल संख्य 231989 अलागे मोत्तं पिंचन लब्धिदारुल संख्य 64,06,240 मोत्तं वीटिकि नेलवारी खर्चु एंतंटे 17,065 कोट्ल रूपायलु अन्नमाट अलागे ఈ సామాజిక పెన్షన్లు ఎక్కువగా పంపిణీ చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ జనవరి 2023 నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఎన్ని సామాజిక పెన్షన్లను ఆమోదించింది జనవరి 2023 నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఎన్ని సామాజిక పెన్షన్లను ఆమోదించింది కరెక్ట్ ఆన్సర్ ఇంతక చెప్పాను కదా 231900 नैक्स्ट दी तो आंध्र प्रदेश राष्ट्र साजिक पिंशन अंदकने वार संख्य 64 लक्षल को चेरी नैक्स्ट आंध्र प्रदेश प्रभुत्म जनवरी 2023 जनवरी 2023 अमल वेला वृद्धाप्य पिंशन 2500 करेक्ट आंसर आपशन टू 2750 रूपये इंत मुद्दे 2500 ఇప్పుడు 2750 కతే పెన్షన్ జరిగిందన్నమాట ఈ మూడు బిట్లకు సంబంధించిన ఇందాక ఎక్స్‌ప్లనేషన్ చూసాము అందువల్ల ఎక్స్‌ప్లనేషన్ అనేది స్కిప్ చేస్తాం అన్నమాట నెక్స్ట్ ఇటీవల మృతి చెందిన మాజీ పోప్ బెండిక్ 16 పోప్ పదవికి ఏ సంవత్సరంలో రాజీనామా చేశారు ఇటీవల బెండిక్ 16 అనే పోప్ మరణించడం జరిగింది అన్నమాట అయితే ఇతను ఏ సంవత్సరంలో పోప్ పదవికి రాజీనామా చేశారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 2013 సంవత్సరంలో మాజీ పోప్ అయిన బెనెడిక్ట్ 16 రాజీనామా చేశారు అన్నమాట యాక్చువల్ గా మాజీ పోప్ అయిన బెనెడిక్ట్ 16 ఇతనికి ఇప్పుడు 95 సంవత్సరాలు ఇతను ఇటీవల మరణించడం జరిగింది అన్నమాట అయితే ఇతనికి జనవరి 5న సెయింట్ పీటర్ స్క్వేర్ లో పోప్ ఎమెరిటస్ అంత్యక్రియలకు పోప్ ఫ్రాన్సిస్ అధ్యక్షత వహిస్తారన్నమాట యాక్చువల్ గా పోప్ ఫ్రాన్సిస్ ప్రస్తుతం పోప్ గా ఉన్నారు పోప్ అంటే క్రైస్తవ మతంలో అత్యధిక అత్యున్నత పదవి అన్నమాట ప్రస్తుతం పోప్ గా ఫ్రాన్సిస్ ఉన్నారు ఈ ఫ్రాన్సిస్ ఇతని ఎవరైతే మాజీ పోప్ బెనెడిక్ట్ 16 ఉన్నారో అతను అంత్యక్రియలతో పాల్గొనడం జరుగుతుందన్నమాట యాక్చువల్ గా ఈ పోప్ బెనెడిక్ట్ అన్న అతను 2013 లో తన పోప్ పదవికి రాజీనామా చేయడం జరిగిందన్నమాట అతను అనారోగ్య కారణాల వల్ల పోప్ పదవికి రాజీనామా చేశారు ప్రజెంట్ అతను మరణించడం జరిగిందన్నమాట ఇతను పోప్ యాక్చువల్ గా పోప్ పదవి అన్నది మనకి క్రైస్తవ మతంలో అత్యున్నత పదవి అన్నమాట నెక్స్ట్ చైనా కొత్త విదేశాంగ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు చైనా కొత్త విదేశాంగ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కిన్ గ్యాంగ్ అనే అతను ఇటీవల చైనా కొత్త విదేశాంగ మంత్రిగా నియమితులయడం జరిగింది అన్నమాట ఈ కిన్ గ్యాంగ్ ప్రెజెంట్ అమెరికా యొక్క చైనా రాజభారిగా ఉన్నారు ఇప్పుడు చైనా దేశం యొక్క కొత్త విదేశాంగ మంత్రిగా నియమితులయ్యారు అన్నమాట యాక్చువల్ గా ఈ నిర్ణయాన్ని నేషనల్ పీపుల్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ ఈ నిర్ణయానికి అయితే ఇతన్ని నియమకం ఆమోదించడం జరిగింది అన్నమాట అలాగే ఇంతకు ముందు ఇతను వైస్ మినిస్టర్ స్థాయిలో కూడా చైనాలో అయితే పనిచేయడం జరిగింది ప్రెజెంట్ చైనా విదేశాంగ శాఖ మంత్రి ఎవరంటే క్విన్ జాంగ్ ప్రస్తుత అంటే నూతన చైనా విదేశాంగ మంత్రి ఎవరంటే కిన్ గ్యాంగ్ అతను ప్రెజెంట్ అమెరికాలో చైనా రాజభారిగా పనిచేస్తున్నారు నెక్స్ట్
खेलो इंडिया यूथ गेम्स 2022 महिला अंडर 18 क्वालिफायर्स विजेता का निर्णय जरूरी है इटी वाला जरिए खेलो इंडिया यूथ गेम्स 2022 महिला अंडर 18 क्वालिफायर्स हरियाणा जोट्टो ओडिशा सॉरी हरियाणा जोट्टो विजेता का निर्णय अन्नमाट खेलो इंडिया यूथ गेम्स 2022 अनेदि ఈ భువనేశ్వర్లో జరిగింది. అయితే మధ్యప్రదేశ్ను ఓడించడం ద్వారా హర్యానా మహిళల జట్టు ఈ టోపీని అయితే గెలుపొందడం జరిగిందన్నమాట. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వము ఎప్పటి నుండి కొత్త సమగ్ర ఆహార భద్రతా పథకాన్ని అమలు చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుండి కొత్త సమగ్ర ఆహార భద్రతా పథకాన్ని అమలు చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ జనవరి 1, 2023 ఇంచుమించు 85 కోట్ల జనాభాకి ఉపయోగపడేలాగా ప్రతి నెల ఉచిత రేషన్ అందించే ఈ సమగ్ర ఆహార పథకాన్ని కేంద్ర ప్రభుత్వం జనవరి 1, 2023 నుంచి అయితే ప్రారంభించడం జరుగుతుంది. ఇంచుమించు 2023లో జాతీయ ఆహార భద్రత చట్టం NFSA కింద 81 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచిత ఆహార ధాన్యాలను అందించే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం జనవరి 1, 2023 నుంచి అమలు చేస్తుంది. దీని ద్వారా NFSA అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ దీని ద్వారా లబ్ధిదారులకు అయితే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఆహార ధాన్యాలను అయితే అందజేస్తుందన్నమాట. ప్రతి ఒక్క కార్డుదారుడికి 5 కేజీల బియ్యాన్ని అయితే ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నమాట. నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎక్కడుంది? నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NRDC ఎక్కడుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఢిల్లీ. NRDC నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఢిల్లీలో ఉంది. యాక్చువల్గా ఇటీవల స్టార్టప్ల కోసము సహాయాన్ని అందించడానికి ఢిల్లీ నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఇంక్యుబేషన్ సెంటర్ అనేదాన్ని ఇటీవల కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారన్నమాట. న్యూఢిల్లీలో గల నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఇంక్యుబేషన్ సెంటర్ని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే స్టార్టప్లకి ఉన్నాయో ఆ వాటికి వివిధ రకాలుగా తోడ్పాటును అందించడమే లక్ష్యంగా ఈ ఇంక్యుబేటర్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఇంక్యుబేటర్ సెంటర్ని ఎవరు ప్రారంభించారంటే కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్. ఎక్కడ ప్రారంభించారంటే నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇది ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉంది. ఈ NRDC అనేది నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఢిల్లీ ప్రధాన కేంద్రంగా 1953లో ప్రారంభించడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఫిడే వరల్డ్ బ్లిట్ చెస్ ఛాంపియన్షిప్ 2022లో రజత పథకాన్ని సాధించిన భారత క్రీడాకారిణి ఎవరు? ఫిడే వరల్డ్ బ్లిట్ చెస్ ఛాంపియన్షిప్ 2022లో రజత పథకాన్ని సాధించిన భారత క్రీడాకారిణి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కోనేరు హంపి. ఇటీవల కజకిస్తాన్ వేదికగా జరిగిన ఫిడే వరల్డ్ బ్లిట్ చెస్ ఛాంపియన్షిప్ లో చైనాకు చెందిన జాంగీ టాన్ ఓడించి భారతదేశానికి మొట్టమొదటి రజత పథకాన్ని అందించింది కోనేరు హంపి అన్నమాట. ఇటీవల కజకిస్తాన్ వేదికగా జరిగిన ఫిడే వరల్డ్ బ్లిట్ చెస్ ఛాంపియన్షిప్ లో కోనేరు హంపి రజత పథకాన్ని సాధించింది. ఈ రజత పథకము ఈ వరల్డ్ బ్లిట్ చెస్ ఛాంపియన్షిప్ లో భారతదేశానికి రజత పథకం రావడం ఇదే తొలిసారి అనమాట. ఈ ఘనత సాధించింది ఎవరంటే పూనేరు హంపి. ఇంతకు ముందు విశ్వనాథన్ ఆనంద్ స్వర్ణ పథకం అయితే గెలుపొందాడు. ఇప్పుడు అలాగే ఈ బ్లిట్ చెస్ ఛాంపియన్షిప్ లో వరల్డ్ బ్లిట్ చెస్ ఛాంపియన్షిప్ లో పథకం గెలిచిన రెండో భారత క్రీడాకారిణిగా కూడా కోనేరు హంపి నిలిచిందన్నమాట. అయితే మొదటి క్రీడాకారుడు ఎవరంటే విశ్వనాథన్ ఆనంద్, రెండవ వారు కోనేరు హంపి. నెక్స్ట్ సౌదీ అరేబియాలో అల్ నాసర్ లో చేరిన ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరు? సౌదీ అరేబియా క్లబ్ ఫుట్బాల్ క్లబ్ అయిన అల్ నాసర్. సో ఈ అల్ నాసర్ అనేది ఏంటంటే సౌదీ అరేబియాకి చెందిన ఫుట్బాల్ క్లబ్ అనమాట. ఇటీవల
ఒక ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు ఈ క్లబ్ లో చేరడం జరిగింది. అతను ఎవరు? కరెక్ట్ ఆన్సర్ క్రిస్టియానో రొనాల్డో. క్రిస్టియానో రొనాల్డో ఇటీవల ఈ సౌదీ అరేబియాకు చెందిన ఫుట్బాల్ క్లబ్ అల్ నాసర్ లో అయితే చేరడం జరిగింది అన్నమాట. యాక్చువల్గా ఇంతకు ముందు అతను ఈ మాంచెస్టర్ యునైటెడ్ అనే ఒక ఫుట్బాల్ క్లబ్ కి సభ్యత్వం ఉండేదన్నమాట. అయితే అతను ఒక అతను చేసిన ఒక వీడియో ఏదైతే ప్రెస్ మీట్ ఉందో ప్రెస్ మీట్ లో ఈ చేసిన కొన్ని వ్యాఖ్యలకు గాను ఈ మాంచెస్టర్ యునైటెడ్ అనే సంస్థ నుంచి ఇతను ఆ క్లబ్ నుంచి బయటకు వచ్చేసాడు. తర్వాత ఈ సౌదీ అరేబియాకు చెందిన అల్ నసర్ అనే ఫుట్బాల్ క్లబ్ లో అయితే 2025 సంవత్సరం వరకు కాంట్రాక్ట్ అయితే తీసుకోవడం జరిగింది అన్నమాట. ఇతనికి ఈ కాంట్రాక్ట్ల భాగంగా ప్రతి సంవత్సరం $75 మిలియన్ లభిస్తుంది. $75 మిలియన్ అంటే ఇంచుమించు 750 లక్షల డాలర్లు ఉంటాయి. 750 లక్షలు x 60 అంటే ఇంచుమించు అతనికి 42 వందల కోట్లకు పైగా అయితే లభిస్తుంది అన్నమాట. సరే ఇక్కడ 75 మిలియన్లు అంటే మనకి 750 లక్షలు 750 లక్షలు ఇంటూ ఇప్పుడు డాలర్ ఎంత ఉంటుంది? 88 అంటే 75 ఇంచుమించు అతనికి సంవత్సరానికి 600 కోట్ల రూపాయల వరకు ఈ కాంట్రాక్ట్ వల్ల ఈ అల్ నసర్ అనే క్లబ్ ఫుట్బాల్ క్లబ్ ఈ క్రిస్టియానో రొనాల్డోకి ఇస్తుంది. క్రిస్టియానో రొనాల్డో ప్రజెంట్ ఈ క్రిస్టియానో రొనాల్డో ఇంతకుముందు మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్కి ప్రాతినిధ్యం వహించగా ఇప్పుడు సౌదీ అరేబియాకు చెందిన అల్ నసర్ అనే ఫుట్బాల్ క్లబ్లో చేరాడు. ఇతనికి దీనికి కానీ ప్రతి సంవత్సరానికి 600 కోట్ల రూపాయలను ఈ అల్ నసర్ క్లబ్ చెల్లించనుందన్నమాట. ఈ క్రిస్టియానో రొనాల్డో ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు అంటే పోర్చుగల్ చెందిన ఫుట్బాల్ క్రీడాకారుడు. అలాగే సౌదీ అరేబియాకి చెందిన క్లబ్ ఏదంటే అల్ నసర్ ఫుట్బాల్ క్లబ్ లో చేరడం జరిగింది అనమాట. ఇంతకుముందు అతను పనిచేసిన క్లబ్ ఏదంటే మాంచెస్టర్ యునైటెడ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడతో కరెంట్ అఫైర్స్ పూర్తయింది. అలాగే మనకి ఏదైతే ఒక ఆండ్రాయిడ్ యాప్ అయితే ఉంది, ఆండ్రాయిడ్ యాప్ లో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ని బిట్ బ్యాంక్ ని కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ ని ఎంసీక్యూస్ ని అలాగే వివిధ సబ్జెక్ట్ కి సంబంధించిన ఇంచుమించు 10,000 పైగా ఎంసీక్యూస్ అయితే మనకి ఈ మన యాప్ లో అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్ పేరు వచ్చి డైలీ జీకే ఇన్ తెలుగు. యాక్చువల్లీ ఈ యాప్ స్టార్ట్ చేసి మేము యాప్ స్టార్ట్ చేసి 5 ఇయర్స్ అయితే అవుతుంది. మేము యాప్ ఇంచుమించు 2017 సమయంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇంచుమించు 2 లక్షలకు పైగా ఇన్స్టాల్స్ ఉన్నాయన్నమాట. 4.2 రివ్యూ ఉన్న మా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఇంచుమించు మీకు 10,000కు పైగా పోలీస్ కానిస్టేబుల్ పైనకు వచ్చే అన్ని సబ్జెక్టులు, జిఎస్ అంటే జనరల్ స్టడీస్, హిస్టరీ, పాలిటీ, ఎకనమీ, ఎన్విరాన్మెంటల్, జీకే, అథమెటిక్ అండ్ రీజనింగ్, పాలిటీ అన్ని సబ్జెక్టులు కూడా ఉంటాయన్నమాట. మీరు ఖచ్చితంగా మా యాప్ రెగ్యులర్గా ఫాలో అయితే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా క్లియర్ చేయగలరు. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ అన్న వాటిని క్విజ్ రూపంలో అందజేస్తాము. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ని ఆర్టికల్స్ రూపంలో కూడా అందించడం జరుగుతుంది అన్నమాట. డైలీ కరెంట్ అఫైర్స్ ఈ రకంగా ఆర్టికల్స్ రూపంలో అందజేయడం జరుగుతుంది. డైలీ క్విజ్ని క్విజ్ రూపంలో అందజేయడం జరుగుతుంది. అలాగే ప్రతి బోర్డ్ పేపర్స్కి ఉపయోగపడే అన్ని మెటీరియల్స్ని కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అలాగే మా ఛానల్ నుంచి 2023 వరకు డైలీ కరెంట్ అఫైర్స్ ని పీడిఎఫ్ రూపంలో అందజేస్తాము. కేవలం 150 రూపాయలు మాత్రమే. ప్రజెంట్ ఇప్పుడు దీన్ని 100 రూపాయలకి ఇస్తున్నాము. కేవలం ఇది ఆఫరు,
ఒక 3 డేస్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించిన లింక్ ఇస్తాను, లింక్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ని పీడిఎఫ్ రూపంలో వాట్సాప్ లేదా టెలిగ్రామ్ లేదా ఈమెయిల్ లో కూడా పంపించడం జరుగుతుంది అన్నమాట. కేవలం 100 రూపాయలు మాత్రమే ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళకి, అలాగే ఇది ఎవరైతే బుక్ చేసుకున్న వాళ్ళకి 2022 టోటల్ కరెంట్ అఫైర్స్ 75 రూపాయలు చేస్తే ఈ బుక్ ని ఉచితంగా అందజేయడం జరుగుతుంది అన్నమాట. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.